అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వాలి ప్రస్తుతం నదుపడు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే సార్ బోరుగడ్డ అనిల్ కుమార్ చేసిన అరాచకాలకు సంబంధించి ఇప్పుడు ఆయన పాపం పండింది కాబట్టి అరెస్ట్ చేయడని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు నల్లపాడు పిఎస్ లో బోర్మని విలిపించాడంట పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో మా నాయకులు చెప్తేనే నేను ఆ విధంగా మాట్లాడాను నువ్వు దళితుడివి నీకు రాజకీయంగా కూడా ప్రాధాన్యత ఇస్తాము ఎదగటానికి మేము తోడ్పాటు అందిస్తాము నీ ఇష్టం ఇచ్చినట్టుగా చెలరేగిపో అంటే నేను ఆ రకమైనటువంటి పదజాలం వాడాను అన్ని బూతులు తిట్టాను నేను ఎవరినైతే తిట్టానో వాళ్ళందరికీ క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధమే నా తప్పు నేను తెలుసుకున్నాను అని చెప్పి బోరుమన్నాడంట ఎట్లా చూస్తారు సార్ ఆయన్ని క్షమిస్తారా లేకపోతే క్షమించారా అని తప్పు చేశాడని చెప్పి ఈ ప్రభుత్వం భావించే అవకాశం ఉంటుందా ఎలా చూస్తారు అంటే రెండు రోజుల్లోనే మంచోడైపోయాడా అంటే రెండు రోజుల్లోనే బోరగడ్డ అనిల్లో పరివర్తన వచ్చేసిందా పశ్చాత్తాపం వచ్చేసిందా సినిమా ఎలా మారింది పోలీసులే మార్చారా అంటే థర్డ్ డిగ్రీ ఎఫెక్టా ఇవాళ పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందని విలపించాడు విలపించాడంటే అర్థం ఏదో జరిగిందనేగా కౌన్సిలింగ్ జరిగిందా డార్మెట్రిక్ తీసుకెళ్లకుండానే పోలీస్ స్టేషన్లోనే కౌన్సిలింగ్తో అల్లాడిపోతున్నాడా ఎందుకంటే అతను గతంలో ఎలా చెల్లరేగిపోయాడో జనం కళ్ళ ముందు ఇవాళ మొత్తం మీడియాలోనే కనపడుతున్నాయి పేటరేగిపోయిన పరిస్థితి మామూలు తిట్లు కాదు అవి ఏంటి అటు పవన్ కళ్యాణ్ ఆయన భార్యను కానీ ఆయన చిన్న బిడ్డలు కూతుళ్ళను ఉద్దేశించి అన్న మాటలు లోకేష్ అన్న మాటలు లేకపోతే చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి అన్న మాటలు అంటే ఇప్పుడు ఇవాళ ఈ తప్పు ఎవరిది బోరుగడ్డ అనిల్ అనిల్తో అనిపించిన వాళ్ళది తప్ప అనిల్ది తప్ప అవును ఒకవేళ వాళ్ళు అనిపిస్తే మాత్రం నువ్వు అంటావా ఇవాళ విలిపించడానికి కారణం ఏంటి అంటే ఇతను ఒక రౌడీ షీటర్ ఎవరు బోరుగడ్డ అనిల్ కాదు అతని హిస్టరీ ఎన్నో ఏళ్ళుగా గుంటూరులో అక్కడ గుంటూరు ప్రజలను అతను భయభ్రాంతులకు గురి చేశాడు ఆ బృందావన్ గార్డెన్స్లో కావచ్చు అతని ఇల్లు ఎక్కడుంటే అక్కడ అతను ఏం చేశాడు పరిసర ప్రాంత ప్రజలందరిలో కూడా ఒక రౌడీ ఇజం చూపించాడు అనేక కేసులు ఇవాళ ఉన్నాయి అతని పైన ఏది ఒక ఇరవై కేసులు ఉన్నాయంట నీకు అనంతపురం నుంచి నీకు ఇచ్చాపురం దాకా కేసులే కేసులు ఇప్పుడు తను ఏమంటాడు ఇవాళ విలపిస్తూ లేళ్ళపిరెడ్డి అనిపించాడని చెప్పాడా సజ్జల్ రామకృష్ణారెడ్డి అనిపించాడని చెప్పాడా తన వెనక ఉన్న ఆ వ్యక్తుల పేర్లు అతను చెప్పాడని ఏది గుంటూరు నగర పార్టీ అధ్యక్షుడు తనని ఈ విధంగా ప్రేరేపించి అనిపించాడు అంటే లేళ్ళాపిరెడ్డిని పిలుస్తారా మరి లేదు ఆ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వెళ్ళాల్సి వస్తుందా నిన్న మనం చూసాం నిన్నే సజ్జల కొంచెం కంగారు పడ్డాడు బాగా గింజుకున్నాడు ఏది మొదటిసారి పోలీస్ స్టేషన్కి ఆయన పిలిపించేసరికి ఇప్పుడు బోరగడ్డ అనిల్ కేసులో కూడా అరండల్పేట పోలీస్ స్టేషన్కి వెళ్తాడా నల్లపాడు పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వస్తుందా ఎందుకంటే అతని పైన ఉన్న ఇవి కబ్జాలు ఆక్రమణలు ఆ తర్వాత వసూళ్ళు బలవంతంగా వసూళ్ళు ఐదేళ్ళు ముఖ్యమంత్రి చంద జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని పోలీసు కూడా ఏమి చేయలేదు అని మాట్లాడితే జగన్ పేరు ప్రస్తావిస్తూ ఉన్నాడు జగన్ జగనన్న అంటారా మీరు జగనన్న తిడతారా మీరు అంటే గంటలో చంపేస్తా అన్నాడు మా జగనన్న గనక నాకు చెబితే చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని గంటల్లో లేపేస్తానో ఏదో అన్నట్టున్నాడు అవును ఇప్పుడు లేపుతాడా ఇప్పుడు అతను బరస్ట్ అయ్యాడు అతను విలపించాడంటే దాని కారణాలు నాకు అర్థం అర్థం ఏది తన చూడటానికి ఎవరు రాలేదంట తనని పలకరించడానికి ఎవరు రాలేదు పార్టీ అండగా ఉంటుంది నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు అన్నవాళ్ళు ఇప్పుడు కామైపోయేసరికి ఆయన పరిస్థితి అర్థమై ఉంటుంది అంటే సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు పెట్టారా లేకపోతే వైసీపీ వాళ్ళ పేరు మీద ఇంకా వాళ్ళ ప్రత్యర్థులు పెట్టారో కానీ జగన్ వస్తున్నాడు అని పెట్టారు పోలీస్ స్టేషన్కి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు బోరగడ్డ అనిల్ని పరామర్శిక అని చెప్పి అంత హల్చల్ చేసింది ఆ ప్రెస్ స్టేట్మెంట్ ఓకే జగన్ వస్తున్నాడు అనేసరికి మరి అతను కొంచెం ధీమాగా ఉన్నాడా చివరికి జగన్మోహన్ రెడ్డి రాట్లేదు అనగానే ఎవరు గుంటూరు నాయకులే జగన్మోహన్ రెడ్డికి చెప్పారని ఇప్పుడు అయిన చాలు మీరు ఇప్పుడు అతను పరామర్శకి వెళ్తే మిమ్మల్ని అనిల్ని ఇక ఒకే ఘాట కట్టేస్తారు ఇప్పటికే మీ వల్ల అతను ఎంత చల్లరేకిపోయాడో ఈ పరిస్థితి వచ్చిందంటూ యాభై లక్షలు వసూలు చేశాడంట ఎవరి దగ్గర అవును ప్రకాష్ విద్యా సంస్థలు ఆ అసలు అక్కడే కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ పరిస్థితి చూస్తుంటే ప్రతి చోట బోరగడ్డ అనిల్ లాంటి వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు ఒక చోట కాదనమాట అతన్ని అడ్డం పెట్టుకుని అతన్ని చూసి పెట్టిరైపోయారు ఇప్పుడు అతను ఏదో మళ్ళీ దళిత కార్డు ఏదో తీస్తున్నట్టున్నాడు వాళ్ళ భార్య కూడా ఏదో ఖర్చు అయినట్టుంది ఇక్కడ ఆ మాటలు అనేటప్పుడు దళిత కార్డు లేదా ఇప్పుడు అనే అన్ని అనేసి చేసేవన్నీ చేసేసి దళితుల మీద ఈ దౌర్జన్య నడుస్తుంది అంటే అంటే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని ఏమన్నాడు కట్టి బుల్లెట్ గట్టి ఈడ్చుకొస్తా గుంటూరు నిన్ను నెల్లూరు నుంచి అన్నాడు నిన్న రిమాండ్ కూడా నెల్లూరు ఇచ్చారంట ఫస్ట్ తనకి రిమాండ్ విధిస్తూ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే నెల్లూరు జైలుకి పంపండి పద్నాలుగు రోజులు రిమాండ్ అన్నాడంట ఇతను లవలవలాడిపోయాడంట మీరు ఎక్కడికైనా పంపండి కానీ నెల్లూరు వద్దు అన్నాడంట అదే ఎందుకు అంటే ఏంటి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఓకే ఎక్కడ మళ్ళా బుల్లెట్కి వాళ్ళు కట్టి ఈడ్చుకుపోతారన్నా ఎందుకు అతను నెల్లూరు జైలు వద్దన్నాడు సరే అతని కోరిక మేరకి రాజమండ్రి షిఫ్ట్ చేశారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నట్టున్నాడు ఇవాళ మళ్ళా పోలీస్ కస్టడీ అడిగారు బోరగడ్డ అనిల్ రేపు సోమవారం మరి పోలీస్ కస్టడీ ఇవ్వచ్చు పోలీస్ కస్టడీ కనుక ఇచ్చినట్లయితే ఒక మూడు రోజులు రెండు రోజులు ఇస్తారు ఇచ్చినప్పుడు మరి ఇంకా ఏం చెప్తాడు ఏ విధంగా బోరగడ్డ అనిల్ అటు సజ్జల రామకృష్ణారెడ్డి నీరికిస్తాడా లేళ్లప్పిరెడ్డి నిరికిస్తాడా డొక్కా మాణికవర ప్రసాద్ నిరికిస్తాడా మనకి ఇప్పటివరకు ఏంటంటే పేర్లు చెప్పలేదు కానీ జిల్లా పార్టీ అధ్యక్షుడు అన్నాడు అది నగర పార్టీ అధ్యక్షుడు అయితే లెళ్ళప్పిరెడ్డికి వస్తుంది జిల్లా పార్టీ అధ్యక్షుడు అప్పుడు ఎవరు డొక్కా ప్రసాద్ కూడా అవుతాడు కానీ డొక్కా ఇలాంటివి చెప్పడు కదా అతను కొంత గాంధీ దృక్పథంతోనే ఉండే మనస్తత్వం అటు చేసి ఇటు చేసి బోరగడ్డ అనిల్ కేసు ప్పరెడ్డి మెడకి చుట్టుకోవడం ఖాయం నెక్స్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి కాళ్ళకు కూడా చుట్టుకోవటం ఖాయం ఇదేమైనా డ్రామా చేస్తున్నాడు అంటారా నేను తప్పు చేసేసాను వాళ్ళ మాటలు వినేసి నేను అనేసాను అంటే నాకు తెలిసి బోరగడ్డ అనిల్ మనస్తత్వం ప్రకారం విలపించేవాడేమీ కాదు ఈ బరస్ట్ అయ్యాడు లేకపోతే వాళ్ళ పేర్లు చెప్పాడు వీళ్ళ పేర్లు చెప్పాడు అట్లాంటి కాదు ఎందుకంటే అతను జగన్మోహన్ రెడ్డికి వీర విధేయుడు జగన్ కోసం గొంతు కోసుకుంటాడు కానీ జగన్ పేరు చెప్తాడా చూడాలి మరి అక్కడ ఏ ట్రీట్మెంట్ జరిగిందో తెలియదు అక్కడ మరి థర్డ్ డిగ్రీ కనుక అప్లై అయితే నీకు జేజమ్మ బలకాల్సిందే కదా ఏది అమ్మ బలుకుద్ది కదా మరి థర్డ్ డిగ్రీ అప్లై అయిందా కాలేదా చూడాలి ఇవన్నీ కూడా ఏదైనా ఇది ఇంతటితో ఆగదు ఏది బోరగడ్డ అనిల్ కేసు అటు తిరిగి ఇటు తిరిగి లేళ్లప్పెడ్డికి చుట్టుకోవడం ఖాయం సజ్జల్ రామకృష్ణారెడ్డికి చుట్టుకోవటం ఖాయం బాధితులంతా రేపు నుంచి ఇంకా ఎక్కుతారు ఇప్పుడు ఒక కేసే పడింది ఇరవై కేసులు ఉన్నట్టున్నాయి మొత్తం అతను ఎవరెవరి దగ్గర వసూళ్లు చేశాడో వాళ్ళంతా ఇప్పుడు బయటకు వస్తారు అవును ఆల్రెడీ ఎస్పి ఇచ్చినట్టున్నాడు పిలుపు మోసపోయిన వాళ్ళు బాధితులు ఎవరన్నా ఉంటే గనక మీరు ఫిర్యాదు చేయండి అని కూడా వాళ్ళు పోలీసు నుంచి వెళ్ళిన దీంట్లో మరి చూడాలి మనం ఇవాళ ఇంకెంతమంది అనిల్ బాధితులు ఉన్నారో మొత్తానికి బోరగడ్డ రిపబ్లిక్ పార్టీ నుంచి అసలు అతనికి సంబంధం లేదని కూడా ఏదో స్టేట్మెంట్ వచ్చింది ఆ పేరు చెప్పుకుని మొత్తం వచ్చినట్టు ఇప్పుడు అతనేంటి రామ్ దాస్ అదవాలే కేంద్ర మంత్రిగా లాస్ట్ మోడీ పీరియడ్లో ఉన్నప్పుడు అతను ఇక్కడికి పిలిపించడం ఆయనకి ఇల్లు మర్యాదలు చేయటం ఇతనే ఆంధ్రప్రదేశ్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడిగా అతనే లెటర్ ప్యాడ్ కొట్టించుకుని గందరగోళం చేశాడు రిపబ్లికన్ పార్టీని అడ్డం పెట్టుకుని ఇంకెన్నో వసూళ్లు చేశాడో ఇవన్నీ కూడా ఇంకా బయటకు రావాలి బయటకు రావాలి ఇక అందరూ బాధితులు అందరూ కూడా క్యూ కడతారు సార్ చూద్దాం ఏం జరగబోతుంది ఈ కేసులో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్తే